అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ అసఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీ కృషి మరియు అదృష్టం నుండి అన్ని విధాలుగా ఉత్తమ మద్దతు పొందుతారు మిమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు మీ కుటుంబం ఎంతకైనా తెగించేందుకు ప్రయత్నిస్తోంది కొంతమంది ఏకాంతంలో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా మారవచ్చు మీ ప్రేమికుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్ళవచ్చు ఈ రోజు మీరు డబ్బు విషయాల్లో స్నేహితుల నుండి మద్దతు పొంది సంతోషంగా ఉంటారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఫ్యాక్టరీ మరియు ఉత్పత్తి సంబంధిత వ్యాపార కార్యకలాపాల్లో అజాగ్రత్తగా ఉండకండి మీరు

ఈ రోజు ఏదైనా చట్టపరమైన విషయంలో అలసత్వం వహించకుండా ఉండాలి మీరు అదనపు పనిలో ఉన్న వారి నుండి సహాయం పొందవచ్చు మీరు కొంచెం ఒత్తిడికి లోనవుతున్నారు అయితే ఇది కాకుండా మీ ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది సాయంత్రం సమయానికి మీరు సమీపంలోని ఎక్కడికైనా ప్రయాణించవలసి ఉంటుంది ఈ రోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది దీని కారణంగా మీ స్థానం మరియు ప్యాకేజీ రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీ ఆదాయం కూడా ఈ రోజు పెరుగుతుంది మీ దృష్టి కుటుంబం మరియు బంధువులపై ఉంటుంది పాత పేపర్లను సాల్వ్ చేయడం ద్వారా విద్యార్థులు తమ సబ్జెక్టులకు సిద్ధంగా ఉండాలి పరీక్షల్లో విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి మీరు వివాహంలో మీ బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు మరియు భవిష్యత్తులో మీ సమస్యల్లో ఈ పెట్టుబడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మీ హృదయంలోని ప్రేమిస్తున్న వ్యక్తి నుండి సమాధానం కోసం మీరు వేచి ఉంటారు ఈరోజు ఈ రాశి వారికి వెనునొప్పి మరియు కీళ్ళ నొప్పులతో బాధపడవచ్చు ఈ రాశి వారు తమ పనిని ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలి మీరు మీ ఆదాయం మరియు ఖర్చులపై చాలా శ్రద్ధ వహించాలి కాబట్టి మీరు మీ ఖర్చులను నియంత్రించడం ద్వారా కొంత డబ్బును ఆదా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి ఏదైనా ఆస్తికి సంబంధించిన కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది మీరు కొత్త పనులు ప్రారంభించడం మంచిది లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టే వారికి మంచి డీల్ లభిస్తుంది మీరు కుటుంబం సమయం గడుపుతారు మీరు సోషల్ మీడియా ద్వారా ఇబ్బందికరమైన వార్తలను పొందవచ్చు సహోద్యోగులు మీ నుండి చాలా ఆశిస్తారు అనవసరమైన కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజు సాధారణంగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ప్రయాణంలో ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వృత్తి జీవితంలో కొంత అవాంతరాలు ఎదురవుతాయి ఆఫీసులో సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి విద్యా పనుల్లో మీ పనితీరు చాలా బాగుంటుంది శక్తి విశ్వాసం పెరుగుతుంది కెరీర్ లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి మీ ప్రేమికుడికి మీ ప్రేమను తెలియజేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంది ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఈ రోజు ప్రారంభంలో సాధ్యమే సంబంధ లో పులుపు పెరగవచ్చు అందువల్ల ఈరోజు మీ భాగస్వామికి మీ మనోభావాలను తెలియజేసే విధంగా ఏమి చెప్పకండి వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలను గమనించండి ఈరోజు మీరు అనేక ఆదాయ వనరుల నుండి ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకండి మరియు అవసరమైతే వెంటనే వైద్యాన్ని సంప్రదించండి మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈరోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈరోజు మధ్యాహ్నం నుండి అదృష్టం నుండి అన్ని విధాలుగా ఉత్తమ మద్దతు మీకు లభిస్తుంది మీరు సంతోషంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా మారవచ్చు ఈ రోజు మీకు జరిగే గొడవలు కూడా మధ్యాహ్నం తర్వాత ఆగిపోవచ్చు వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు ఉంటాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీ ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి